గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి సాధారణంగా ఎన్నికలలో గెలిచిన తరువాత అసలు ప్రజలకు దాదాపుగా అందుబాటులో ఉండడు. సో ఆయన అటు అసెంబ్లీలోనో లేదంటే ఇటు పార్టీ కార్యకలాపాలలోనో ఎక్కడో బిజీగా ఉంటాడు. కుదిరితే ఎప్పుడో ఒకసారి ప్రజలను కలుస్తాడు, అది కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని. లోకల్గా ఉండేటువంటి లీడర్లు ఎవరైనా సరే తీసుకొస్తే కలిసి మంచి చెడు మాట్లాడి వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చేసి పంపిస్తాం. వీటన్నిటికీ భిన్నంగా ఒక కొత్త ట్రెండ్నే సెట్ చేసినటువంటి వ్యక్తి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు నుంచి కూడా ఆయన ఇదే పద్ధతిని ఎంచుకోవటం జరిగింది. సో ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి, ప్రజలు ఆయన దగ్గరకు రావటం కాదు, ఆయనే ప్రజల దగ్గరకు వెళ్ళి మీ సమస్యలేంటి అని చెప్పి అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. సో ఒక్క లైవ్ పెడితే కేతిరెడ్డి వస్తున్నాడు అంటే ఆ లైవ్లో 15,000 మంది 20,000 మంది లైవ్ చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎవరికీ లేనటువంటి క్రేజ్, మరి అలాంటి వ్యక్తి కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. సో ఆయన చేసినటువంటి చాలా మంచి పనులు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి ఎన్నో సమస్యలను పరిష్కరించాడు. సో ఇది అందరికీ తెలియకపోయినా ఎక్కువ మందికి తెలుసు, ఎందుకంటే లైవ్ ద్వారా చాలామంది చూశారు కాబట్టి. అలాంటి వ్యక్తి ఇటీవల విడుదల చేసినటువంటి ఒక వీడియో, దీంట్లో చాలా విషయాల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈయన ప్రతిదీ దీంట్లో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా వాస్తవం, ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంట్లో ఆయన చెప్పినవి ఏంటనేది ఒకసారి ఇందాం. ఒక భావన కూడా అందరిలోనూ ఉంది, కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు, ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్. అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వి హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది, ముందైతే ఇస్తామనేది లేదు కదా. సంపద సృష్టించడానికైనా మనం టైం ఇవ్వాలి కదా. సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు, ఏ విధంగా వారిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం. అంటే నేను మొదటి నుంచి కూడా సో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సందర్భంలో గెలవటానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు, వీటిని అమలు చేయట్లేదు అని చెప్పి మనం విమర్శించటం అనేది కరెక్ట్ కాదు. మనం వాళ్ళకి కొంత టైం అనేది ఇవ్వాలి, సంపద సృష్టించి వాటిని అమలు చేస్తామన్నారు. సో ఓవర్ ఏ పీరియడ్, ఓవర్ నైట్ ఇది జరిగేది కాదు. సో కొంత సమయం ఇద్దాం, ఒక ఏడాది సమయం ఇచ్చి, ఒక సంవత్సరం సమయం ఇచ్చి ఆ తర్వాత దీని గురించి మనం ప్రశ్నిద్దాం అనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. సో అందులో వాస్తవాలు ఉన్నాయి, ఏది కూడా ఓవర్ నైట్లో జరిగిపోదు కదా. సింపుల్, ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయితే 1 మంత్ అయిన తర్వాతే జీతం వస్తుంది, జాయిన్ అయిన రోజే జీతం ఎవరు ఎవరు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది, వీళ్ళు సంపద ఏ విధంగా సృష్టిస్తారు ఏంటి దానికి కొంత సమయం ఇవ్వాలి, ఆ తర్వాత వాటితో అమలు చేస్తామన్నటువంటి పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు అనేది అప్పుడు దాని గురించి మాట్లాడాలి. సో ఇది ఆయన చెప్తున్నటువంటిది. ఇంకో విషయం, ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు. దాంట్లో 2 బిగ్ మిస్టేక్స్ వచ్చి, ఒకటి ఇసుక మందు, 2 వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు, అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్. దానివల్లనే మొత్తం చెడంత మూట కట్టుకున్నాం అనే ఒక అపవాదం ఉంది. స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది, వాళ్ళు ఏదైతే మారుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితమన్నారు, అది ఏ విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది. బట్ ఇంకొకటి ఆయన నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటంలో ఎన్నో అంశాలు కీలక పాత్ర పోషించినాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటిది మద్యం, ఇసుక, ఇవి రెండే.
మద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది, వాటిని ప్రభుత్వమే నడపటం, అవి కూడా పనికిరానటువంటి బ్రాండ్లు నడపటం, రేట్లు పెంచటం. సో ఎందుకు అంటే రేట్లు ఎక్కువ పెంచటం వల్ల సామాన్యుడికి అందుబాటులో ఉండవు, తాగరు అని చెప్పటం. తాగేవాడు ఎప్పుడూ మానుకోడు, ఎంత ఎక్కువైనా వాడు తాగుతాడు. అలాగే ఇసుకని ఒక సంస్థకు అప్పగించి, లేదా మైనింగ్ కార్పొరేషన్కి అప్పగించి దాన్ని ధర నిర్ణయించి టన్నుకింత, ఇంత దూరానికి ఇంత అని డిసైడ్ చేయటం. సో ఇవి రెండు ప్రభుత్వానికి చాలా చాలా నష్టం చేసినాయి అనేది వాస్తవం. సో ఇప్పుడు దాని గురించే ఆయన మాట్లాడుతున్నది. ఆ రోజు జరిగిందే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఉచిత ఇసుక అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఉచితంగా ఇసుక అందట్లేదు, ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా, గతంలో ఎంత రేట్ అయితే అయ్యిందో ఇసుకకి, ఇప్పుడు కూడా అదే రేటు అవుతుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు కేతిరెడ్డి గారు చెప్తున్నారు. ఒక వారం రోజుల క్రితం అనుకుంటా ఎమ్మెల్యేలు మంత్రులు చంద్రబాబు నాయుడు కలిసినటువంటి సందర్భంలో ఇది పరిస్థితి ఉచితంగా ఎక్కడ అందట్లేదు అని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళినట్లు కూడా తెలిసింది. సో వాస్తవం ఆ రోజు ఆ ప్రభుత్వం చేసిన తప్పే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. దీన్ని మార్చుకోవాలి. ప్రజల చేత ఎన్నుకోబడి ఉండేది మనిషిని కదిలించే ఒక ఆశ ఒకటి అని, అదేవిధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ టైం, ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే, ఒక అకాడమిక్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి, సంపద సృష్టిస్తాను. ఇప్పుడు అమరావతి అనేది, అమరావతి అనే దాంట్లో ఒక్కొక్కరికి ఒక కన్ఫ్యూజన్ అనేది, కొంతమంది లోన్ అంటారు, కొంతమంది గ్రాంట్ అంటారు, కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందకి వస్తుంది. డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు. మరి అది ఏ విధంగా ఇప్పిస్తారు అనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. సో ఆ విధంగా ఉంది. దానిలో మీద కూడా క్లారిటీ లేదన్నమాట. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్ల రూపాయలు కేటాయించాం అని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద చాలా ఊహాగానాలు వచ్చాయి. 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారని ఒకసారి, కాదు అప్పు ఇచ్చారని ఇంకోసారి, ఇక ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామనే నేరుగా మాట్లాడుతూ ఇది వివిధ ఫైనాన్షియల్ సంస్థల ద్వారా, అంటే వరల్డ్ బ్యాంకు దానికి అనుబంధ సంస్థల ద్వారా మేము లోనుగానే ఇప్పిస్తున్నాం, దీంట్లో కేంద్రం వాటా కొంత ఉంటుంది, రాష్ట్ర వాటా కొంత ఉంటుంది, సో ఇది రాష్ట్రం చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే మేము రాష్ట్రంతో మాట్లాడి దానికి తగ్గట్టుగా వాళ్ళ వాటా కూడా మేమే చెల్లించాలా ఏంటి అనేది వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తాం. సో ఇదైతే అప్పే అనేది ఆమె క్లారిటీ ఇచ్చింది. సో కొంతమంది ఏదో ఇక ఏపీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కేంద్రం ఏదో వరగబెట్టేసినట్టు 15,000 కోట్లు ఉచితంగా తీసుకొచ్చి అమరావతిలో గుట్టబోసినట్టు మాట్లాడారు. సో ఓవరాల్గా సీన్ కట్ చేస్తే మ్యాటర్ ఏంటి, ఇదంతా అప్పే, దాని గురించే కేతిరెడ్డి గారు చెప్తున్నటువంటిది. దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. తర్వాత ఆ రోజు ప్రకటించారు, అయిపోయింది. దీనికి సంబంధించి కేంద్రం ఇస్తున్న షూరిటీ ఏంటి, ఇది తిరిగి కట్టే 30 ఏళ్ళకి కట్టాలన్నారు. ఈ 30 ఏళ్ళకి ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఏంటి, పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి మాట ఇస్తేనే ఒక దేశ ప్రధాని ఇచ్చినటువంటి మాటకే ఈరోజు వాల్యూ లేదు. సో అలాంటిది మీరు 30 ఏళ్ళ వరకు మేము కడతాము అని ఊరికే నోటి మాటలు కాదు కదా కావాల్సింది. ఇట్ షుడ్ బీ ఆన్ ద పేపర్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్, ఇన్ బిట్వీన్ దెర్ షుడ్ బీ అన్ అగ్రిమెంట్. సో అది ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ కట్టలేకపోతుంది కాబట్టి ఈ మొత్తం మేమే తిరిగి చెల్లిస్తాము అని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లుగా ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఉండాలి. అప్పుడే కేంద్రంలో ప్రభుత్వాలు మారినా, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా రాష్ట్రం మీద భారం పడకుండా ఉంటుంది. లేదంటే ఈ 15,000 కోట్లు వాటికి వడ్డీతో సహా 30 ఏళ్ళకి తిరిగి కట్టాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద వచ్చి పడుతుంది. అదే కేతిరెడ్డి గారు చెప్తున్నారు. ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్స్ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి. సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే. సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పైతుంది. సో వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ కల్చర్ కాదు అనేది మా భావన. ఎందుకంటే మనం వేసిన పత్తి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతా ఉంటుంది దాన్ని.
సో అది మళ్ళీ ఎనికి వస్తాడు అది. సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయండి అని చెప్పేసి మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు కనపడదు అనమాట. సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన మాట తీరు మన ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దిస్ అంటే బేసిక్గా నేను ఏంటంటే మన వాళ్ళు ఐసీపీ క్యాడరు వీళ్ళంతా నా చూడన్న ఇట్లా చేసినారు ఇట్లా చేసినారు అని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మిమ్మల్ని గుర్తుంటే అదే మనం కొద్దిగా టైం ఇవ్వాల, టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి. అదేవిధంగా నా అమ్మ ఒడి తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు, చూద్దాం. సో ఇది ఏపీలో జరుగుతున్నటువంటి గొడవలు, వినుకొండలో జరిగినటువంటి హత్య కావచ్చు, జగ్గయ్యపేటలో జరిగినటువంటి దాడి కావచ్చు, నంద్యాల హత్య కావచ్చు, వీటన్నిటి గురించి ఆయన ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఇవి గుడ్ కల్చర్ కాదు, వాస్తవం ఇది గుడ్ కల్చర్ కాదు. అలాగే బంతి బౌన్స్ బ్యాక్ అవుతుంది, అది కూడా వాస్తవం. ఒకప్పుడు మీరు చేస్తే ఇప్పుడు వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వాళ్ళు చేస్తే ఆ తర్వాత మీరు చేస్తారు. సో తొందరపడద్దు, టైం ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, వాళ్ళ గురించి చూద్దాం ఏం చేయాలి అనేది చూద్దాం అనేది నేను మా వాళ్ళకి చెప్తున్నాను. సంయమనం పాటించండి, గొడవలకి పోవద్దు అని చెప్తున్నాను. అంటే ఇక్కడ రెచ్చగొట్టేటువంటి వ్యవహార ధోరణి అనేది రెండు పార్టీల్లోనూ ఉంది అనేది ఆయన చాలా క్లియర్గా చెప్తున్నటువంటి అంశం. అంటే ఆయన పర్టికులర్గా మేము చేశాం కాబట్టి వాళ్ళు చేశారు అనేది అనట్లా, ఈరోజు మీరు చేశారు చేస్తున్నారు, రేపు పొద్దున ఇదే మీకు కూడా జరుగుతుంది. ఈరోజు మీరు రెచ్చగొట్టేటువంటి వ్యవహారం చేస్తున్నారు, కొట్లాటలకు దిగుతున్నారు, దాడులు చేస్తున్నారు, రేపు అధికారం మారి మేము అధికారంలోకి వస్తే ఆ రోజు మా కార్యకర్తలు కూడా ఇలాగే బిహేవ్ చేయొచ్చు, అప్పుడు ఏం చేస్తారు, మీరేం చేస్తున్నారో రేపు మీకు అదే జరుగుతుంది. సో అంటే ఇది రేపు పొద్దున ఇదే జరగబోయేది అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి అంశం. ఇది వాస్తవం. గతంలో ఇవి ఏ పార్టీ ప్రేరేపితమైనటువంటి గొడవలు కాదు, అది కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. వైసీపీ వెళ్ళి టీడీపీ వాళ్ళతో గొడవ పెట్టుకోండి అని చెప్పదు. టీడీపీ వెళ్ళి మనం అధికారంలో ఉన్నాం కదరా, మీరు కొట్టిరండి వైసీపీ వాళ్ళని, మేమేం కేసులు లేకుండా చూసుకుంటామని చెప్పరు. స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తల మధ్య ఉండేటువంటి విద్వేషాలు గొడవలే చివరికి దాడులకు దారితీసి పార్టీల పరుగులు తీసేదాకా వెళ్ళేటువంటి పరిస్థితి. సో అవే ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. అది వాళ్ళ టెన్యూర్లో 14-19 ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేది అనమాట. ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ, అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకో 100 సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ, ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది, అవి జీవితకాలం ఉండే సిస్టమ్. సో దానిలో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం. సో అది వీ హ్యావ్ టు చెక్. సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి 49 లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే ఈ వార్డు, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ. ఇది నథింగ్ బట్ ఏదైతే ఒక ఎంఆర్ఓ సర్పంచ్ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో వాటికి ప్యారలర్గా వర్క్ చేసేటువంటి వ్యవస్థే. ఇంతకుముందు ఏదైనా సరే, రేషన్ కార్డు కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఏది కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నేరుగా సచివాలయాలకు వెళితే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ని 1 అవర్లో చేతిలో పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాం. సో ఇంత ఫ్లెక్సిబుల్గా ప్రజలకు సేవలు అందుతున్నాయి అంటే దానికి కారణం 1,64,000 మంది సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పనులు. 10,960 సచివాలయాలు రాష్ట్రంలో సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇంకొన్నాళ్ళు అయినా సరే దీన్ని ఎవరూ మర్చిపోలేరు. ఈ వ్యవస్థ తీసుకొచ్చిన దానికి చరిత్రలో జగన్ కంటూ ఒక పేజీ లిఖించబడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు అంతగా ఉపయోగపడుతుంది. సో దాని గురించే ఇక్కడ కేతిరెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బదులుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోయి తీసుకోకపోవడం జరిగింది. దానికి ఎన్నో నిందలు పోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాద నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేది, నా పని నేను చూసుకున్నా కానీ.
కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప నిందలు ఓటం తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటే ఏమీ కనపడలేదు అన్నమాట. సో అపవాదం తప్ప మూట కట్టుకునేది ఏది లేదు. సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలి. అదేంటి అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలకు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తా అంటారు, నమ్మకుంటే వెళ్ళిపోయారు. ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం. అండ్ రెండోది సో ఇది ఆయనకు సంబంధించినటువంటి అంశం. ఇది పూర్తిగా ఆయన బాధ, ఆయన ఆవేదన, దీంట్లో తప్పేం లేదు. ఎందుకంటే 12 సంవత్సరాల పాటు ప్రతిరోజు నిరంతరాయంగా ప్రజల చుట్టూ తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పొద్దున్నే వాళ్ళు నిద్రలేచే టైంకే వాళ్ళ ఇంటి ముందు ఉండి మీకేం సమస్యలు ఉన్నాయి ఏంటి అని అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను అక్కడికే పిలిపించి వాళ్ళ సమస్యలను పరిష్కరించినటువంటి వ్యక్తి. సో ఈ ఒక్క కారణం చేతే ఒక్క మన ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా అభిమానులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సో మరి అలాంటి ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు అంటే ప్రజలు అసలు ఏ టైప్ రాజకీయ నాయకులను కూడా మించిపోయినటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి. అంత చేసిన వ్యక్తి ఓడిపోవడం అనేది చిన్న విషయం కాదు కదా. సో అదే ఆయన ఆవేదన. ఎప్పుడూ రాజకీయ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగానే ఉండాలి, ఎన్నికల టైంలో అబద్ధాలు చెప్పి గెలవాలి, అలా అయితేనే కరెక్ట్, నాలాగా ఉండటం కరెక్ట్ కాదని ఆయన బాధని ఆయన ఆవేదనని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. చాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అదే అదొక పొలిటికల్ లాగా చేసి ఇంకో విధంగా చేసి అంటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నచ్చలే జనాలకు. లేదు మేము ఇలాగే తిరగల్లా, మేము అందరి రాజకీయ నాయకుల ఇళ్ళ దగ్గరికి పోవల్లా, తిరగల్లా, ఇవ్వల్లా. ఇది జగన్మోహన్ రెడ్డి D2B డైరెక్ట్ టు బెనిఫిషరీ తీసుకువచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలని నేరుగా బెనిఫిషరీ అకౌంట్కే పడేలాగా తీసుకొచ్చినందువల్లే ఓడిపోయారు అని చెప్పుకుంటున్నది వాస్తవం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం తప్పు కాదు. సో కాకపోతే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆయన దాన్ని మాత్రమే నమ్ముకుని పార్టీ కార్యకర్తలను విస్మరించటం పార్టీ కార్యకర్తలను విస్మరించిన కారణంగానే ఈరోజు ఓడిపోవటం జరిగింది. అది వాస్తవం, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే మూల స్తంభాలు, వాళ్లే పునాది, వాళ్లే కీలకం. ఈరోజు నాయకుడు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతోమంది నాయకులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు, కానీ కార్యకర్త అనేవాడు ఆ నియోజకవర్గంలో అక్కడే ఉంటాడు. నాయకుడు వెళ్ళిపోవచ్చు, కానీ కార్యకర్త వెళ్ళిపోడు. ప్రాణం పోయే వరకు అదే జెండా మోస్తూ ఉంటాడు. సో మరి అలాంటి వ్యక్తి, అలాంటి కార్యకర్తని వాలంటీర్లు వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు. వాలంటీర్లనే పట్టించుకున్నారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలను పూర్తిగా విస్మరించేశారు. దాని కారణంగానే పార్టీ పునాదులు కదిలినయ్యి అందుకే ఓడిపోయారు అనేది వాస్తవం, దాన్ని ఒప్పుకోవాలి కూడా. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడిగి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠురాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరో ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటారు. ఆ టికెట్లు తగ్గేలా, సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కన్నాడు. పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన? ఏం మూట కట్టుకోలేదు కదా, అలా ఉంటుంది. సో ఇది సినిమా టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కేతిరెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం, కొంత వెటకారంగా చెప్పినా కూడా అది వాస్తవం. ఎందుకని అంటే సినిమా టిక్కెట్లు రేట్లు అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి భావించారు. ఓకే, బాగానే ఉంది. అది నిజంగానే పేదవాడు సినిమా చూడాలని ఆలోచించారని అనుకుందాం. సో రేట్లు తగ్గించాలి అని అనుకుందాం. ఈరోజు అభిమానులు ఉన్నారు, అటు ఏ హీరో అనే విషయం పక్కన పెట్టేసేయండి,
ప్రభాస, ఎన్టీఆర్, రామ్ చరణ, అల్లు అర్జున, పవన్ కళ్యాణ, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎవరైనా కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు, వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే బ్లాక్లో అయినా సరే పెట్టి టిక్కెట్ కొని ఎంత రేట్ అయినా 1000 అవనివ్వండి, 2000 అవనివ్వండి, బెనిఫిట్ షోలో అవ్వండి, డబ్బు ఖర్చు పెట్టి చూస్తున్నారా లేదా? మీరు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వనంత మాత్రాన ఏమన్నా ఆగినయా? లేదు. మీరు టిక్కెట్ల రేట్లు తగ్గించారని చెప్పి ఎక్కడైనా సరే ఏమన్నా ఇదైనాయా? లేదు కదా. సో ఈ తగ్గించే రేట్ లేదో, ఈ తగ్గించాల్సినటువంటి రేట్ లేదో, నిత్యావసర వస్తువుల మీద తగ్గించడానికి కాన్సన్ట్రేషన్ చేస్తే, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు వెళ్ళి సినిమా చూడరు కదా, ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు. కానీ నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గితే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉపయోగం. కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారే, సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించాలని చెప్పి బాధపడినటువంటి వాళ్ళు నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గిస్తే రైతులకు, సారీ, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించలేకపోయారే. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారబ్బా? పెట్టుకోవాలనేది తగ్గించాలనేది అలా అనుకున్నాము. అందరితో ఇండస్ట్రీ అందరితో కూడా మనం చిరు మూడకూడదు. ఎస్, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మీతో సెల్ అయినారో లేదో తెలియదు. మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా, వాళ్ళైనా మేము వద్దా అని పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళైనా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చి ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా, తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకువస్తుంది. ఓబీసీలకు జనరల్కి వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు. ప్రతి ఇద్దరు వైసీపీకి ఉంటే ఒక ఎంపీపీ, ఒక వైసీపీకి ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి, మహిళ కానీ ఉండాలి అన్నారు. సో హీ వాంట్స్ ఒక రెవల్యూషన్. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేదు. పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతినే యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలా అనే పద్ధతికి ఆలోచించుకోలేదు. అరే మన కోసం ఆలోచిస్తున్నాడు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, మా గురించి వాడు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు. సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేదు. 100కి 100% వాస్తవమైనటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి సభ మొదలు పెడితేనే నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా వాళ్ళు అని చెప్పి మాట్లాడటమే తప్ప మిగిలినటువంటి వర్గాలన్నీ కూడా ఆయనకు వ్యతిరేకం అవుతున్నాయి అనేది గ్రహించలేకపోయారు. అలాగే ఇప్పుడు వీళ్ళందరినీ నా వాళ్ళు అనుకుంటే వీళ్ళందరూ ఏమన్నా ఆయన వెనక నిలబడ్డారా అంటే అది కూడా లేదు. సో ఈ వాస్తవం ఇప్పుడు కాకుండా రేపు జరగబోయేది ఇదే అని అప్పుడు చెప్పుంటే ఇంకా బాగుండేది. కానీ అప్పుడు చెప్పడానికి ఈయన మాటే కాదు, అసలు ఎవరి మాట ఆయన వినే పరిస్థితుల్లో లేడు. పోనీ ఇప్పుడైనా వింటాడా అంటే ఇప్పుడు కూడా ఆయన వినే పరిస్థితుల్లో లేడు. సో ఆయన చెప్పింది వీళ్ళు వినాల్సిందే కానీ పాపం వీళ్ళు ఎంత కంఠశోష పెట్టుకున్నా కూడా ఆయన వినే పరిస్థితుల్లో అయితే కనిపించట్లా. ఈ వాస్తవాలు, కేతిరెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం అక్షర సత్యం, వీటిని జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే, ఈయన తెలుసుకున్నటువంటి అంశాలను ఆయన తెలుసుకుంటే పార్టీ బాగుపడుద్ది. అప్పటి వరకు ఇలాగే ఉంటుంది. ఇంకా ఆయన చుట్టూ ఉండేటువంటి కోటరైనే నమ్ముకుని వాళ్ళు చెప్పిందే నమ్ముతూ, వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటూ, దానికి తగ్గట్టే నిర్ణయాలు తీసుకుంటూ వన్ సైడెడ్గా వెళ్తే ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇప్పటికైనా ఇలాంటి నాయకులు విశ్లేషించి ఆలోచించి ప్రజల్లో తిరిగేటువంటి నాయకులు కాబట్టి వీళ్ళు చెప్పే వాటిని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా పార్టీని పునర్నిర్మించుకుంటే బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.